వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాద్విక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాద్విక టాక్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ గణేష్ చతుర్థి. సో స్టార్టింగ్ ఒక వీడియో షేర్ చేశాను కదండి మా ఫ్యామిలీ మెంబర్స్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను అడగగానే వెంటనే చేశారనమాట. సో మేము తక్కువ టైంలోనే ఆలోచించుకొని ఐడియా చేశాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ విషయంలో, అడగగానే వెంటనే ఇచ్చారు. అండ్ పండగకి మేమందరం ఒకచోట లేకపోయినా కానీ ఈ వీడియోస్ వల్ల మేమందరం పండగ ఒకటేసారి జరుపుకున్నట్టే అనిపిస్తుంది అన్నమాట. సో అండ్ ముందుగా నేనైతే మా అమ్మమ్మ వాళ్ళకి తాతయ్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నానండి. మా జనరేషన్స్ వాళ్ళు వీడియో చేయడం అంటే ఈజీయే, కానీ వాళ్ళు కూడా చేశారు అండ్ వాళ్ళే ఇంకా ముందున్నారు. సో అందరికంటే ముందు వీడియోస్ కూడా వాళ్ళే సెండ్ చేశారు. సో ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం షేర్ చేస్తాను. ఏంటి అంటే మా ఇద్దరు మావేలు ఉన్నారు. సో రవ్వమో ఏంటంటే అందరింటికి వెళ్ళి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోస్ అన్నీ తీసి ఇచ్చాడనమాట. సో నా కోసం చాలా కష్టపడ్డాడు. అండ్ నెక్స్ట్ సుధీర్మోయ్ ఉన్నాడు. అండ్ మా సుధీర్మోయ్ నాకు ఎడిటింగ్లో అండ్ వీడియోస్ ఎలా అడ్జస్ట్ చేయాలి అండ్ ప్రతిదీ వీడియోకి సంబంధించిన ప్రతిదీ డీటెయిల్స్ అండ్ ఐడియాస్ అన్నీ మావే ఇచ్చాడు. అండ్ ఇద్దరు మావాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ వీడియో నేను ఎవరికి షేర్ చేయలేదండి. అండ్ నార్మల్గా యూట్యూబ్లోనే షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. సో వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారనమాట. సర్ప్రైజ్ అంటే వీడియో చేస్తున్నానని తెలుసు, కానీ ఎడిటింగ్ మొత్తం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం. అండ్ వీడియో అవుట్పుట్ చూసాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళకు కూడా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ మా అండ్ మార్నింగ్ వీడియో అయితే షేర్ చేయలేదండి. సో అందరు పూజ హడావిల్లో ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. సో ఇప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా అనిపించిందో అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొన్ని వీడియోస్ అయితే ఇలానే చేయాలని అయితే అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్లో వ్యూస్ కోసం అయితే పెట్టట్లేదండి, మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి ఉన్నట్టు ఎప్పటికైనా ఉండిపోతుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఫోన్స్లో అయితే కొన్ని డిలీట్ అయిపోతుంటే అంటే స్పేస్ లేనప్పుడు డిలీట్ అయిపోతూ ఉంటాయి. అండ్ యూట్యూబ్లో అయితే పర్మనెంట్గా ఉండిపోతుంది కదా ఎన్ని ఇయర్స్ అయినా కానీ. అండ్ మా ఫ్యామిలీ గుర్తుగా అయితే నాకు ఉంటుందని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చాలా సపోర్ట్ అయితే ఇచ్చారండి. అండ్ ముందు ముందు ఫ్యామిలీ వీడియోస్ చాలా చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ ఇస్తారని కూడా అనుకుంటున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఈ వీడియోకి అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ వీడియోస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ కొంతమంది అయితే మిస్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియో వాళ్ళని కూడా కవర్ చేస్తాను. అండ్ ఇలానే వీడియోస్లో కాకుండా అంటే వీడియోస్ విషెస్ కాకుండా నార్మల్గా ఈసారి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను, ఏదైనా ఒక ఫెస్టివల్ అయినా. సో అలా సెలబ్రేట్ చేసుకుంటే తప్పనిసరిగా మీతో షేర్ చేసుకుంటానండి. సో అందరికన్నా పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి మేము అందరం మ్యాక్సిమం సంక్రాంతి టైంలోనే కలుస్తాము. సో అప్పుడైతే పాసిబుల్ ఉంటే మీతో వీడియో అనేది షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే వీడియో ఎంతేనండి.
సో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాద్విక టాక్స్. థ్యాంక్ యూ.